ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా మాట మాట అనుకున్నా సాయంత్రం కల్లా దాన్ని సెటిల్ చేసేసుకోండి. ఎందుకని బైబుల్ సెలవిస్తుంది ఏమని, సూర్యుడు అస్తమించు వేళకు మీ కోపములను అంచేసుకోండి. మీ కోపతాపాలు ఎప్పటి వరకు? ఏ నాటి కీడు ఆనాటికి చాలు. కొంతమంది భర్తలకు కోపం వస్తే వారాలు తరబడి నెలలు తరబడి భార్యతో మాట్లాడరు. భార్యకు కోపం వస్తే వండి పెడుతుంది, అన్నీ వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, అన్నీ చేస్తుంది, కానీ భర్తతో మాట్లాడదు. ఏమిటిది? భర్తను క్షమించలేవు, భార్యను క్షమించలేవు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఏ విధంగా మీ కుటుంబం కట్టబడుతుంది? సైతాను పల్లాగమేంటో తెలుసా? భర్తకు కోపం వచ్చినా భార్యకు కోపం వచ్చినా వాళ్ళిద్దరి మధ్య ఏం కట్ చేస్తాడు చెప్పండి? మాటలు కట్ చేసి పడేస్తాడు. ఇది తప్పు. ఏ రోజు కూడా నీ భార్య పట్ల నీ భర్త పట్ల ఒకవేళ నీ కోపం వచ్చినా ఆ సాయంకాలం కల్లా ఒకరితో ఒకరు సమాధాన పడిపోవాలి, ఒకరిని ఒకరు క్షమాపణ కోరుకోవాలి, చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రార్థన చేసి ఆ అసమాధానాన్ని తొలగించుకోవాలి. అంతే తప్ప హృదయంలో మాత్రము కోపాన్ని ద్వేషాన్ని పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకసారి ఇలాంటి మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. హోటల్లోంచి బయటకు వస్తున్నాను, ఒక పెద్ద ఆయన గబగబా వచ్చి చేతులు పట్టుకున్నాను. నాయన బాబు బాబు ఒక నిమిషం. ఏమిటండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏడు చెప్పండి. రాత్రి మీరు వాక్యం చెప్పారుగా, అవును. ఆ వాక్యం వల్ల నా భార్యలో గొప్ప మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? నేను నా భార్య 25 సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లా. ఎన్ని సంవత్సరాలుగా అడిగాను, విడిపోయారా? లేదయ్యా. విడిగా ఉంటున్నారా? లేదయ్యా. మరి ఒకే ఇంట్లో ఉంటున్నామయ్యా. 25 సంవత్సరాల నుంచి నా భార్య ఇప్పటిదాకా నాతో మాట్లాడలేదయ్యా. ఏమిటండి ఈ పనిష్మెంట్? ఏమిటండి ఈ దౌర్భాగ్యం? పెళ్ళయింది, వివాహం అయింది, 25 సంవత్సరాలు కాపురం చేస్తున్నారు, కానీ మాట్లాడుకోరట. ఇది సైతాను యొక్క పన్నాగం. ఒకరికి ఒకరికి మధ్య సమాధానం లేకుండా చేయటము, మాటలు లేకుండా చేయటము, మనసు విప్పి మాట్లాడుకోకుండా చేయటము సైతాను యొక్క పన్నాగము. నువ్వు దేవుని బిడ్డవైతే వాక్యానుసారంగా జీవించాలనుకున్నట్లయితే, కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నట్లయితే వాక్యాన్నే క్రియలో పెట్టాలి. ఏమిటా వాక్యము? సూర్యుడు అస్తమించు వేళ మీరు సమాధాన పడాలి. మాట్లాడకుండా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎడంగా ఉండడం, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆమెమో అటు తిరిగి పడుకుంటుంది, ఈయనేమో ఇటు తిరిగి పడుకుంటాడు. అలా ఎంతకాలం? వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. అమ్మా సహోదరులు వినండి, నీ భర్తతో నువ్వు మాట్లాడవు, ఎందుకని నీ మనసులో కష్టం ఉంది, బాధ ఉంది, మాట్లాడవు. రెండు, దగ్గర కూడా రానివ్వం. మూడు, అతనితో కాపురం చెయ్యం. ఏమవుతుందో తెలుసా? నీ భర్త నీ దగ్గర నుంచి పొందుకోవాల్సిన ప్రేమ పొందుకోవట్లా, ఆప్యాయత పొందుకోవట్లా, అనురాగం పొందుకోవట్లా, ఉద్యోగం చేసే చోట ఈ విషయం కాస్త పక్కన కూర్చున్న మరొక ఆవిడికి తెలుస్తుంది. ఆమె అడుగుతుంది, ఏమిటండి ఎప్పుడు చూసినా దిగులుగా ఉంటున్నారు, ఏమిటండి ఎప్పుడు చూసినా బాధలో కనిపిస్తున్నారు, ఏమిటి? ఏమీ లేదులేండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏ మీ ఆవిడ మీతో సరిగా ఉండదా? మీ ఆవిడ మీతో సరిగా మాట్లాడదా? మాకున్న సమస్యలు మాకున్నాయిలే, భలేవాళ్ళండి. మీకున్న కష్టం ఏదో చెప్పుకున్నట్లయితే భారం తగ్గుతుందిగా. ఏమిటి మీ సమస్య? మీ భార్య మీతో సరిగా ఉండదా? అవును, సరిగా ఉండదు. మిమ్మల్ని పట్టించుకోదా? అవును, పట్టించుకోదు. భార్యగా మీకు ప్రేమ అనురాగాలు చూపించదా? అవును, చూపించదు. తన మతం తానిది, తన గొడవ తంది, నన్ను అసలు పట్టించుకోదు. ఎప్పుడైతే భార్య పట్టించుకోదని, భార్య లెక్క చేయటం లేదని, ఈ లోకానుసారంగా జీవించే, పాపానుసారంగా జీవించే ఒక స్త్రీ గ్రహిస్తుందో, నెమ్మదిగా ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? తన వల్లో వేసుకుంటుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? కాస్త ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నా భార్య ఎంత ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుండేది. తాను వస్తూ వస్తూ ఒక కాస్త కర్రీ ఎక్కువ తీసుకొచ్చి, ఇదిగోండి మధ్యాహ్నం భోంచేస్తున్నారు కదా, ఈ కర్రీ వేసుకోండి, మీకోసం స్పెషల్గా చేశా. ఆహా, ఇప్పుడు ఆమె స్పెషల్గా వంట చేసి పెడతాను దీనికి. 1 మంత్ అయిపోయేసరికి ఇంటికి రావాల్సిన జీతం కాస్త ఆమె బట్టుకెళ్తుంది. 2 నెలలు అయ్యేసరికి నీ ఇంటికి రావాల్సిన భర్తను కూడా చెప్పండి తన ఇంటికి పట్టుకెళ్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? లభో ఓ దిబోనా, ఓరి దుర్మార్గుడా, ఓరి దుష్టుడా, నన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి రాకుండా నువ్వు దాని ఇంటికి వెళ్తున్నావా? నీ జిమ్మడిపోను, నీ కాలడిపోను.
ఉపయోగం ఉందంటారా? కోపతాపాలు ఉన్నట్లయితే ఒక రోజు, ఒక మధ్యాహ్నం, ఒక సాయంత్రం, అంతేగాని భర్త మీద కోపం పెట్టుకొని, భార్య మీద కోపం పెట్టుకొని మాట్లాడకుండా, కలిసి ప్రార్థన చేయకుండా, కనీసము భార్య భర్తగా కలిసి ఉండకుండా ఎడంగా ఉండి నీకున్న కక్ష ఏదో సాధించే ప్రయత్నం చేస్తే అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబాన్ని కూల్చుకోవడానికి సైతానుకు నువ్వు ఇస్తున్నా అవకాశం. ఈరోజు తీర్మానం తీసుకుంటారా? నిజమే నా భర్త బలహీనమైనటువంటి వ్యక్తే, బైబిల్ సెలవిస్తుంది భార్య బలహీనమైన ఘట్టము, అలాగే భర్తలో వివేకము కలిగి కాపురం చేయమని బైబిల్లో ఉంది. ఈ భార్య బలహీనం కావచ్చు, భర్త బలహీనం కావచ్చు, అయినంత మాత్రాన కోపతాపాలతో రగిలిపోతూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి ఈ విధంగా ఉండడం క్షేమం కాదు. ఈరోజు ఒక మాట ఇస్తారా? నా భర్త మీద నాకు కోపం ఉన్నా, లేదా నా భార్య మీద నాకు కోపం ఉన్నా, ఏదో కాసేపు, ఏదో కాసేపు. దయచేసి గమనించండి, నాకు భార్య ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు నా భార్యకు అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కానీ నా జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నా, నా భార్య జీవితంలో ఒక తీర్మానం తీసుకుంది, ఏ మనస్పర్ధలు వచ్చినా, ఏదో చిన్న చిన్న మాట అనుకున్నా, ఆ కాసేపు వరకే. మరలా దాని గురించి ప్రస్తావన రావడానికి వీలు లేదు. ఒక అరగంట సేపు, ఒక గంట సేపు అయిపోయిన తర్వాత అసలు దాని విషయం ఎత్తడానికి కూడా వీలు లేదు. మరలా నార్మల్గా మాట్లాడుకోవడమే, మరలా నార్మల్గా నవ్వుకోవడమే. ఎందుకని? కలిసి జీవించడానికి వివాహం చేసుకున్నాం. చిలికి చిలికి గాలివానగా మార్చుకోవడం కంటే, వినండి సహోదరులు, సహోదరులు, ఏదో నుప్పు అంటుకుంది, ఆ నుప్పు అంటుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలో మీరే చెప్పండి. వెంటనే కాలు వేసి తొక్కేశారనుకోండి, అది అక్కడే మాడిపోయి మసైపోతుంది. దాన్ని అలాగే మండనిచ్చి ఒక గంట సేపు ఉంచారనుకోండి, ఏమవుతుంది? ఆ మంట కాస్త గజంతా తగలబెడుతుంది. 2 గంటలు ఉండిస్తే ఇల్లంతా తగలబడుతుంది. కోపం కూడా అంతే. నీ కోపము రగులుతున్నప్పుడు వెంటనే ఏదో ఒకటి చేసి ఆపేటి మంచిది. భర్త కోపంతో రగులుతున్నప్పుడు భార్యగా మృదువైన స్వభావంతో ఆ కోపాన్ని ఆర్పేయటం మంచిది. భార్య కోపంతో రగిలిపోతున్నప్పుడు తెలివి కలిగిన భర్తగా ఆ కోపాన్ని మృదువైన స్వభావంతో ఆర్పేయటం మంచిది. ఆ కోపాన్ని రగలనిస్తే, కోపాన్ని పెరిగిపోనిస్తే, రెచ్చగొట్టేస్తే ఇల్లు తగలబడిపోతుంది, కుటుంబం కూలిపోతుంది, కాపురము నాశనమైపోతుంది. కాబట్టి ప్రభు పేట మనవి చేస్తున్నా, భార్య భర్త కోపాన్ని మానండి. కోపం ఒకవేళ వచ్చినప్పుడు సామరస్యంగా దాన్ని చర్చించుకొని సమాధాన పడండి. అరుపులు కేకలు మంచిది కాదు. ప్రభు అరిచేవాడు కాదు, కేకలు వేసేవాడు కాదు. దేవుని బిడ్డలమైన మనము అరుపులు కేకలు వేయడానికి వీల్లేదు. కోపతాపాలు ఉన్నప్పుడు వెంటనే సమాధాన పడి సర్దుకోవాలి తప్ప మాట్లాడడం మానేయటం, కనీసం పలకరింపులు కూడా లేకపోవడం, ఆఖరికి కలిసి కూడా భార్య భర్తలుగా జీవించకపోవడం అనర్థాలకు చోటిస్తుంది, కుటుంబాన్ని కాల్చి పడేస్తుంది. ఒకరిని ఒకరు క్షమించడము నేర్చుకోండి. భర్త మంచివాడు కాకపోవచ్చు, భార్య మంచిది కావచ్చు, కాకపోవచ్చు. భర్త భార్య మీ కుటుంబము కలిసి ఉండాలి అంటే ప్రతి భర్త ప్రతి భార్య తన భర్తను భార్యను క్షమించడం నేర్చుకోవాలి. ఒకరోజు ఒక సహోదరి వచ్చింది, అన్న నా భర్త మంచోడు కాదన్నా. మరేం చేస్తున్నావు? భర్త మంచోడు కాదన్నా. సరే మరేం చేస్తున్నావు అమ్మా? భర్త మంచివాడు కాకపోయినా జీవితాంతం కాపురం చేయడానికి, తనతో ఉండడానికి వివాహం చేసుకున్నావు కాబట్టి అతనితోనే ఉండాలి. ఉండలేనన్నా. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? విడిపోదాం. విడిపోవడం దేవుని చిత్తము కాదు. ఒకసారి వివాహము చేసుకుంటేవా విడుదల కోరుకోవద్దు. ఒకసారి వివాహం అయినట్లయితే వేరు కావడానికి, విడాకులు తీసుకోవడానికి మంచిది కానే కాదు. చాలా మంది ఈరోజు విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. భర్తలో కొన్ని లోపాలు కనిపిస్తే, భార్యలో కొన్ని లోపాలు కనిపిస్తే చాలు, వెంటనే విడిపోవడానికి సిద్ధమైపోతున్నారు. నో, వివాహం చేసుకున్నది జీవితాంతం కాపురం చేయడానికి, జీవితాంతము అతనితో ఆమెతో ఉండడానికి. విడిపోవడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? భర్తను క్షమించాలి, భార్యను క్షమించాలి. ఎన్నిసార్లు, ఎన్నిసార్లైనా క్షమించాల్సిందే. ఎందుకని? నా ప్రభు నిన్ను నన్ను ఎన్నిసార్లు క్షమించాడు చెప్పండి మీరే. ఎన్నిసార్లు, ఎన్నిసార్లైనా? ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరినప్పుడు దేవుడు నిన్ను క్షమించాడా లేదా? క్షమించాడు. ఆయన సెలవిచ్చింది ఏమిటి? ఆ ప్రకారమే మీరును క్షమించండి, క్షమించండి. అలా క్షమించడం కాకుండా
ఈ భర్తతో నేను కాపురం చేయలేను, ఈ భార్యతో నేను కాపురం చేయలేను, వీడైన ప్రపంచంలో మగాడు, వీడైన ప్రపంచంలో మగుడు, వీడు కాకపోతే ఇంకొకరిని చేసుకుంటా. లేరంటారు ఎలాంటి వాళ్ళు? ఇది కాకపోతే ఇంకొక దాన్ని చేసుకుంటా. లేరంటారు అలాంటి మగవాళ్ళు? దయచేసి వినండి, ఇది వాక్యానుసారం కాదు. ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత కోపతాపాలను బట్టో, మనస్పర్ధలను బట్టో విడిపోవడం, వేరైపోవడం, విడాకులు తీసేసుకోవడం దేవుని చిత్తం కాదు. మరి ఏమిటి? విశ్వాసి అయిన భార్య తన విశ్వాసమును బట్టి అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసంలో నడిపించుకుంటుంది. ఇది దేవుని చిత్తం. నువ్వు విశ్వాసివైతే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ భర్తను నువ్వు మార్చుకోవాలి. నువ్వు విశ్వాసివైతే నీ ప్రార్థనను బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నీ భార్యను మార్చుకోవాలి. అంతేగాని విడిపోతానంటావేమిటి? వేరైపోతానంటావేమిటి? విడాకులు తీసుకుంటానంటావేమిటి? ఆ భర్త బహు తాగుబోతు, బహుభయంకరంగా ప్రవర్తించేవాడు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. బహుభయంకరంగా ప్రవర్తించేవాడు, త్రాగుబోతు, ఇష్టం వచ్చినట్టుగా భార్యను కొట్టేవాడు. ఒకరోజు భార్యను కొట్టేసి మరలా వెళ్ళిపోయాడు తాగాలని చెప్పి. తాగి వచ్చాడు, ఇంటి లోపల ఏవో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఏమిటి గుసగుసలు అని చెప్పి కిటికీ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా లోపలకు చూశాడు. లోపలకు చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ భార్య మోకాల మీద పడి, దెబ్బలతోనే మోకాల మీద పడి, అయ్యా నా భర్త చాలా మంచివాడయ్యా, చాలా ప్రేమ గలవాడయ్యా, నేనంటే చాలా ఇష్టమయ్యా, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు చక్కగా చూసుకునేవాడు, చూసుకుంటున్నాడయ్యా, ఏదో కాస్త తాగితేనే తన ఈ విధంగా ప్రవర్తిస్తాడయ్యా, ఈ విధంగా నన్ను కొట్టాడని చెప్పి ప్రభువా నా భర్తకి ఎటువంటి కీడు నువ్వు చెయ్యొద్దయ్యా, నా భర్తకి ఎటువంటి హాని జరగకూడదయ్యా, తాగేసి ఏ లారీ కింద బస్సు కింద పడిపోతాడేమోనయ్యా, ప్రభువా నా భర్తకి ఏం కాకుండా చెయ్యి ప్రభువా, కొడితే కొట్టాడులే అయ్యా, నా భర్త సుఖంగా సంతోషంగా ఉండాలయ్యా, నా భర్త మారాలయ్యా, మంచోడయ్యా. ఇదంతా వింటున్న ఆ భర్త లోపలికొచ్చి మోకాల మీద పడ్డాడు. అమ్మ ఏంటమ్మ ఈ ప్రేమ, చావగొట్టి బయటికి వెళ్ళి త్రాగడానికి వెళ్తే నన్ను నీ దేవుని సన్నిధిలో నా గురించి ఇలా ప్రార్థన చేస్తున్నావా, ఎంత మంచిదమ్మా నీ హృదయం, ఎంత అద్భుతమైనదమ్మా నీ ఆత్మీయత, నీవు సేవించే దేవుడు నాకు కూడా కావాలి, ఇక్కడ నుంచి నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తాను. ఆ భార్య ఏం చేసింది? ప్రార్థనతో తన భర్తను మార్చుకుంది, ప్రేమతో తన భర్తను మార్చుకుంది. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? కోపతాపాలతో, పగాద్వేషంతో భర్తలనే మార్చేస్తున్నారు, భార్యలనే మార్చేస్తున్నారు. అది దేవుని పద్ధతి కాదు. ఈరోజు తీర్మానం తీసుకో, నా భర్తతో నాకు వివాహం అయింది, నా భార్యతో నాకు వివాహం అయింది, జీవితాంతము అతనితోనే ఉండాలి, ఆమెతోనే ఉండాలి, విడాకులు ప్రసక్తి లేనే లేదు. అయితే ఏం చేయాలి? ఓపికతో, సహనముతో, ప్రార్థనతో, ఆత్మీయతతో నా భర్తను నేను మార్చుకోవాలి, నా భార్యను నేను మార్చుకోవాలి. సాధ్యమా? ఎస్. నువ్వు ఆత్మీయురాలువైతే, ప్రార్థనా పరురాలువైతే నీ భర్త ఎంత మూర్ఖుడైనా, నీ భార్య ఎంత గయ్యాలైనా ఖచ్చితముగా మార్పు చెంది తిరుతుంది. సహోదరి సహోదరా, మొదటిగా తృప్తి కలిగి జీవించు. ఇక మీదటి నీ ఇంట్లో లేదు లేదు అనే మాట రావడానికి వీల్లేదు. రెండు, కోపతాపాలను మాను. కోపము దేవుని చిత్తము, దేవుని నీతిని నెరవేర్చదు. మూడు, కోపముతో రగిలిపోతూ ఇంట్లో అరుపులు కేకలు ఆత్మీయతకు సూచన కాదు. ఆయన అరవడు, కేకలు వేయడు, కంఠస్వరాన్ని వీధిలో వినిపింప చెయ్యడు. నువ్వు దేవుని బిడ్డవైతే ఇంట్లో కేకలేయడానికి వీల్లేదు. నాలుగు, నీ పిల్లల ఎదుట కొట్టుకు చావడానికి, తిట్టుకు చావడానికి వీల్లేదు. అలా చేసి మీ పిల్లల హృదయాల్లో ఒక దుర్మార్గుడు అని, ఒక గయ్యాలి అని ముద్ర మిగల్చడానికి వీల్లేదు. చివరిగా, భర్త భార్య ఒకసారి వివాహం చేసుకున్న మీరు విడిపోవడానికి వీల్లేదు. మరి విడిపోవడానికి వీల్లేదు కాబట్టి కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఒకరిని ఒకరు క్షమించాలి. ఎన్నిసార్లు? చచ్చిపోయేంత వరకు. ప్రతి సాయంత్రము భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, సమాధాన పడాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇది కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు లేవడానికి వీల్లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక కుటుంబము వాక్యానుసారంగా కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో, పాపములు ఏమిటో, బలహీనతలు ఏమిటో జయించటము ఎలానో మాకు తెలియచేసినందుకు వందనాలు. ఎవరెవరైతే ఈరోజు తమ హస్తాన్ని చూపిస్తూ
ఇక నుంచి నేను కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను, నోటిని అదుపులో పెట్టుకుంటాను, బిడ్డలు ఎదుట ఉన్నారు అనే గ్రహింపు కలిగి వ్యవహరిస్తాను, క్షమాగుణముతో మృదువైన స్వభావముతో భర్త పట్ల భార్య పట్ల వ్యవహరిస్తాను. అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది కనుక ఆ కుటుంబ వ్యవస్థలో భర్తగా భార్యగా తల్లిగా తండ్రిగా బాధ్యతాయుతముగా జీవిస్తాను. తండ్రి ఈరోజు నాతో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడావు అని చెప్పి ఎందరైతే తమ హస్తాన్ని చూపిస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చేయటానికి సైతాను ఎత్తుగడలేమిటో వాటిని ఎలా జయించాలో బహుక్షుణ్ణంగా మాతో పంచుకున్నావు నాయనా స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని, ప్రతి కుటుంబాన్ని కట్టమని, విడిపోవాలి విడాకులు తీసేసుకోవాలి ఆశించే భర్తను భార్యను మీరు దర్శించి ఆ కుటుంబము కట్టబడులాగున సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.